పేరు విశ్వనాథ్ అరగిల అండి. ఇట్స్ మై ఫస్ట్ డెబ్యూ ఫిలిం. ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ నుంచి ఐ వాస్ ట్రావెలింగ్ విత్ చరణ్ గారు అండ్ విజయలక్ష్మి గారు. నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి, చరణ్ గారు, విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఆల్మోస్ట్ లైక్ కంటెంట్ని తీసుకొని ఈ కంటెంట్తోనే ఈ బ్యానర్లో నేను చేయాలి అని స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ లైక్ ఆమెకి ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే నాతోనే చేయాలని అవి కూర్చోన్నారు. అండ్ చరణ్ గారు అయితే 2015లో ఒక 20 మినిట్స్ లైన్ చెప్పానండి. అప్పటి నుంచి ఆయన నన్ను వదలకుండా నేను మీతోనే చేయాలని చరణ్ గారు ఇక్కడ కూర్చోన్నారు. థ్యాంక్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మూడో వ్యక్తి మా ఏడీ అండి, అసోసియేట్ డైరెక్టర్ దుర్గా అని. యుద్ధంలో తను కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తూ హీ వాజ్ దేర్ విత్ మీ స్టిల్ నౌ అండ్ ఫర్దర్గా ఉంటాడు. అండ్ మై పర్సనల్ లైఫ్లో అగైన్ 3 పీపుల్ ఆర్ దేర్. చిన్నప్పుడే మా నాన్న చనిపోయినా కూడా మా మదర్ కష్టపడి తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో సీతమ్మ గారు అండ్ మా అన్నయ్య, ఏది అడిగినా చిన్నప్పుడు ఏది కావాలి, టెన్నిస్ ఆడతానా, నాకు సినిమా అన్న పిచ్చేనా, తనకు యూస్ టు గివ్ ఆల్ దస్ థింగ్స్ అండి. థ్యాంక్స్ టు మై బ్రదర్ అండ్ మై వైఫ్. ఈరోజు ఇక్కడ నన్ను సపోర్ట్ చేసి నా పిచ్చి నా ప్యాషన్ని సపోర్ట్ చేసిన నా వైఫ్కి థ్యాంక్స్ అలాట్. ఆల్మోస్ట్ లైక్ నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అని అనుకున్న తర్వాత ఈవెన్ ఆది కూడా గుర్తుండదు. 2010లో నేను ఆదిని కలిశాను. అప్పుడు ఇంకా ప్రేమ కావాలి కూడా స్టార్ట్ కాలేదు. అప్పుడు కలిసిన నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న వ్యక్తి ఆది. బట్ ఈరోజు తనే నాతో ఈజ్ మై ఫస్ట్ హీరో. సో ఇట్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ నాకు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. స్వర్ణకమలం అంటే ఇంకా బాగా ఇష్టం. దాంట్లో భానుప్రియ గారి క్యారెక్టర్ అంటే ఇంకా బాగా ఇష్టం. అలాంటి ఒక క్యారెక్టర్ని ఎలాగైనా సినిమాలో చేయాలి, చేయించుకోవాలి అని అనుకున్న తర్వాత ఐ మెట్ శ్రద్ధ. సమ్వేర్ నా హీరోయిన్స్ ఇలా ఉండాలి అనే విజన్ పెట్టుకున్న తర్వాత నాకు శ్రద్ధను కలిసినప్పుడు యా ఐ గాట్ మై ఫస్ట్ ఫిలిం హీరోయిన్ ఆల్సో ద సేమ్ వే. థ్యాంక్స్ శ్రద్ధ. థ్యాంక్స్ అది. త్యాగరాజ్ గారిని డైలాగ్ రైటర్ అండి. సో అనంత్ శ్రీరామ్ గారు లిరిక్ రైటరు. సో రెస్ట్ క్రూ అండ్ ఎవ్రీథింగ్ ఫాలోస్ యూ అండ్ విల్ గివ్ యూ విల్ అప్డేట్ యూ. అండ్ ఈ మంత్ 19th నుంచి 24th వరకు ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసాం. సో ఫాలోస్ ఆన్ జూలై అండ్ ఆగస్ట్. ఐ థింక్ వీఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ యాజ్ ఆఫ్ నౌ. టైటిల్ కూడా ఐ అనౌన్స్ యూ సూన్. దిస్ ఫిలిం మీకు ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ బొమ్మరిల్ రిలీజ్ అయింది. సో ఐ ఫీల్ ఇట్ మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ వే ఆది విల్ బీ అ వెరీ గుడ్ ఫ్యామిలీ హీరో. ఐ వీ నో దట్ యాక్చువల్లీ మనకు తెలుసు ఆయన ఎంత మంచి ఫ్యామిలీ హీరో. కానీ ఈ ఫిలింలో లైక్ ఎంటర్టైన్మెంట్ కామెడీ వెరీ వాల్యుబుల్ థింగ్ వాల్యుబుల్ కంటెంట్ ఉందండి. సో ఫస్ట్ టైం ఆదికి చెప్పినప్పుడు ఈ వాజ్ సో ఇంప్రెస్డ్. ఆ కంటెంట్ని మిస్ చేయకూడదు అని ఈ వాజ్ ట్రావెలింగ్ విత్ మీ. ఈ వాజ్ సో కాన్ఫిడెంట్ ఆన్ ద కంటెంట్. సో ఫ్యామిలీ రామ్ కామ్ రొమాంటిక్ కామెడీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. చరణ్ తేజ్ ఉప్పల్పాటి, ఉప్పల్పాటి సత్యనారాయణ ప్రొడక్షన్స్. మా తాతగారి పేరు మీద నేను అమెరికా నుంచి వచ్చి విజయలక్ష్మి గారితో కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇది డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్సే చేద్దాము అని నేను లక్ష్మి గారు కలిసి స్టార్ట్ చేసాం. అండ్ ఆది గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సాయి కుమార్ గారికి, శ్రద్ధా శ్రీనాథ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ ద ఫస్ట్ మూవీ విత్ ఆది. దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయలక్ష్మి అండి. మాది విజయలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరు. నేను చరణ్ గారు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక ఫ్యాషనబుల్ మూవీ ఏదైనా సరే లైక్ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేసేటట్టు ఉండే ఒక మూవీ తీసుకుందామని అనుకున్నాము. అప్పుడు విశ్వ పరిచయం అయ్యారు యాక్చువల్గా మాకు. సో విశ్వ లైన్ చెప్పినప్పుడు యా దిస్ ఈజ్ ద లైన్ వాట్ వీ వాంట్ టు గో అన్నట్టు మేము ఫీల్ అయ్యాము. సో అక్కడి నుంచి లైక్ ఒక ఫ్యామిలీ లాగా అందరం ట్రావెల్ చేసాము. సో విశ్వ గురించి చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండి. ఎస్పెషల్లీ అసలు మేము ఒక ఫ్యామిలీ లైక్ ఫ్యామిలీ అందరం బాగా వర్క్ చేసాము. సో అసలు ఈ టైము ఆ టైము అనేది ఏమీ లేదండి దానికి. అసలు అది తెల్లవారు అయినా 4:12 అయిందా ఏమీ అక్కర్లేదు. చిన్న డౌట్ ఉంటే చాలు ఇక దాన్ని నిద్రపోవడం అనమాట. ఆ డౌట్ తీరిస్తే కానీ తనకు హ్యాపీగా ఉండేది కాదు. అంత కష్టపడి వర్క్ చేశాడు, తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాడు నిజంగా. నమస్కారం అండి. ముందుగా చరణ్ గారికి విజయలక్ష్మి గారికి చాలా థ్యాంక్స్. ఇంత మంచి ఒక కొత్త టీంతో నేను వెళ్తున్నాను అండ్ వెరీ హ్యాపీ టు బి ఇంట్రడ్యూసింగ్ విశ్వనాథ్. తను నాకు చాలా 2 ఇయర్స్గా పరిచయం, 1.5 ఇయర్ 2 ఇయర్స్గా పరిచయం. తను వచ్చి ఫస్ట్ నాకు ఈ పాయింట్ చెప్పాడు,
చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ దాని తర్వాత నేను కొన్ని కమిట్మెంట్స్ అని అవడం, దాని తర్వాత వీళ్ళని తను కలిసి ఆ స్క్రిప్ట్ని డెవలప్ చేసి నాకు ఒక 3.5 మంత్స్ బ్యాక్ వచ్చి ఫుల్ స్క్రిప్ట్, జనరల్గా పాయింట్ చెప్పి దాన్ని డెవలప్ చేస్తారు, కానీ తను నాకు విషయం వచ్చి ఫుల్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు నాకు మొత్తం చెప్పడంతో చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా ఒక మంచి ఫిలిం అవుతుంది, ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అవుతుంది, ఒక లవబుల్ ఫిలిం అవుతుంది అని అనుకున్నాను. అండ్ సో జనరల్గా చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఒక ఫుల్ స్క్రిప్ట్ ఫస్టే వినేయడం ఒక దానికి, సో అంత ఈజీగా జడ్జ్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలానే శ్రద్ధ తన సినిమా చూసాను యూట్యూబ్, షీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్. సో తనతో మళ్ళీ తనతో చేయడం వెరీ వెరీ హ్యాపీగా ఉంది. అండ్ ఒక యంగ్ టీమ్, ఫనీ కళ్యాణ్ గారు, అలానే శివ నేను లవ్లీకి నాకు ప్యాచ్ చేశాడు శివ, అలానే చుట్టాల పేరు కూడా నాకు కొంచెం చేశాడు. సో ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ ఇన్ ఫుల్ ఫెజ్లీ. సో వెరీ హ్యాపీ శివ, థ్యాంక్ యూ శివ. అండ్ తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, అండ్ ప్రెస్ మీడియా అండ్ మా పిఆర్ఓ వంశీ గారికి. సో ఎవ్రీవన్కి చాలా థ్యాంక్స్, వచ్చినందుకు మీరు చాలా హ్యాపీ, చాలా కోఆపరేట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో సినిమా చేసుకుని ఇది నాకు తప్పకుండా ఒక, ఇప్పుడు నేను చేసే 2 ఫిలిమ్స్ కాకుండా ఇది నా 3rd ఫిలిం ఇయర్. సో తప్పకుండా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రద్ధ శ్రీనాథ్. ఐఎమ్ ఒరిజినలీ కన్నడ యాక్ట్రెస్. తమిళ్లో ఆల్సో ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్. దిస్ వుడ్ బి మై సెకండ్ తెలుగు ఫిల్మ్. ఐ మెట్ విశ్వ అబౌట్ అ మంత్ అగో, అండ్ ఇన్ 2 డేస్ ఆఫ్టర్ ద నరేషన్ ఐ న్యూ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, దిస్ లవ్ రొమాన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఒక సోషల్ మెసేజ్ ఆల్సో దెర్ ఇస్ అ సోషల్ మెసేజ్ ఆల్సో విచ్ ఇస్ వండర్ఫుల్. స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, లవ్లీ టీమ్. ద టీమ్ ఎన్షోర్స్ దట్ ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్. దే ఆల్వేస్ ఆస్క్ ఫర్ you know, if I'm okay, if I'm happy, if I'm comfortable. So thank you guys for this. Really excited to be part of this project. Very excited to work with Adi. I'm meeting him for the first time today, but I'm sure we'll have a good time shooting. Thank you to all of you for coming here and blessing us. Thank you so much. I cinema ki music chestunnaru. So October lo Neeve ane oka music video release ayindi, adi viral ayindi. Adi chusi director garu Facebook lo message chesi, so that's how we got connected. And thank you producer Vijayalakshmi garu, Chiran garu, and Vishwa garu for choosing me, and Adi bro and Shraddha garu, they make a lovely pair. And very happy. Vishwa garu inka tunes okay cheyaledu, ka 20 tunes pampichanu, 3 okay chesaru ippudaka. So I'm looking forward to it, and best wishes to the whole team. Thank you.